విశాఖపట్నం అంటే అందమైన బీచ్లతో పాటు ఆశ్చర్యపరిచే ప్రదేశాలు కూడా చిరునామా. ఇక్కడ వేల ఏళ్ల చరిత్ర కలిగిన అనేక ప్రదేశాలు నగరంలో టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేకతను, చరిత్రను కలిగి ఉంటుంది. అలాంటిదే నగర శివారులో 2000 ఏళ్ల నాటి బౌద్ధ నాగరికత ప్రపంచంలోని తీసుకువెళ్లే ఓ అద్భుతమైన ప్రదేశం ఉంది. అదే ప్రాచీన బౌద్ధక్షేత్రం తొట్లకొండ. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బౌద్ధమత వైభవానికి ఈ ప్రాంతం చిరునామా అంటున్నారు చరిత్రకారులు. మనకి ఉత్తరాంధ్రలో అనేక బౌద్ధ క్షేత్రాలు క్రీస్తు పూర్వం 300 నుంచి క్రీస్తు శకం 300 మధ్యకాలంలో ఎన్నో నిర్మించబడ్డాయి. ఈ ఉత్తరాంధ్రకి బౌద్ధుల యొక్క నిర్మాణాలు, బౌద్ధుల యొక్క స్థావరాలు ఎంతో ప్రాముఖ్యత చెందినవి. మనకి విశాఖపట్నానికి 15 కిలోమీటర్ల దూరంలో తొట్లకొండ అని చెప్పేసి ఒక పెద్ద బౌద్ధ క్షేత్రం ఇక్కడ నిర్మించబడింది. ఇంతకుముందు చెప్పినట్లుగా క్రీస్తు పూర్వం 300 నుంచి క్రీస్తు శకం 300 మధ్యకాలంలో ఇది విరాజిల్లినట్లుగా మనకి చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. ఈ యొక్క బౌద్ధ క్షేత్రం 1976 సంవత్సరంలో ఉత్తర తూర్పు ప్రాంతంలో, ప్రధానంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో నేవీ వాళ్ళు నౌకా కేంద్రం వాళ్ళ యొక్క స్థావరాలని నిర్మించుకోవటం కోసం అని చెప్పేసి కొంత సర్వే నిర్వహిస్తున్న క్రమంలో ఈ యొక్క కొండ మీద కూడా వాళ్ళు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ జరిపినటువంటి చిన్న చిన్న త్రవ్వకాల్లో ఒక మహత్తరమైనటువంటి అతి ప్రాచీనమైనటువంటి బౌద్ధ క్షేత్రం అక్కడ విరాజిల్లినట్లుగా వాళ్ళకి ఆధారాలు లభ్యమైనవి. దాంతో ఈ యొక్క సమాచారాన్ని వారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పురాతత్వ శాఖ వాళ్ళకి తెలియపరచడం జరిగింది. సో 1988 నుంచి 1992 మధ్యకాలంలో ఇక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు త్రవ్వకాలు జరిపారు. త్రవ్వకాలు జరిపిన తర్వాత ఈ యొక్క బౌద్ధ క్షేత్రం దాని యొక్క గొప్పతనం అంతా కూడా బయటపడటం జరిగింది. తొట్లకొండ అని చెప్పేసి దీనికి ఎందుకు పేరు పెట్టారంటే అక్కడ రాళ్లను తొలిచి బావుల్లాగా నిర్మించి ఆ యొక్క బావుల్లో నీరు నిల్వ ఉంచుకునేటట్లుగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ఈ యొక్క నీటి తొట్లు కాకుండా రాతితో నిర్మించబడినటువంటి విహారాలు, అదేవిధంగా మరి చైత్యాలు, ఆరామాలు అక్కడ బయటపడ్డాయి. విశాఖపట్నం పర్యటనకు వచ్చే టూరిస్టులను వేల సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్లే ప్రదేశం ఈ తొట్లకొండ. ఇక్కడికి వెళ్లే పర్యాటకులకు విశాఖలో మరో ప్రపంచం పరిచయం అవుతుంది. ఓసారి వెళ్ళారంటే ఆ అనుభూతిని మీరు స్వయంగా అనుభవించవచ్చు.